ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును, వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును, వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. జెకర్యా గ్రంథము 13:9. సహోదరి సహోదరులారా, యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలమియ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలులను చేసి ఉన్నావు. నీవు బందీ గృహములో మమ్ము ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి, నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి, మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు, దహన బలులను తీసుకొని నేను నీ మందిరంలోనికి వచ్చేదను. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను, నా నోరు వచ్చించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించేదను అని. ప్రియులారా, శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు. గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు, బ్రతకగోరువాడెవడైనా నున్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడైనా నున్నాడా? చెడ్డమాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెతకి దాన్ని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. దుష్క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది అని. ప్రియులారా, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మనకు కలుగునట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మన కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మనము మిక్కిలి ఆనందించుచున్నాము, గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మనకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా. దానికంటే అమూల్యమైన మన విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అపోస్తలుడైన పౌలు కొరంతీయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగలరాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్నిచేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును, గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును అని. సహోదరి సహోదరులారా, తాను నిలుచుచున్నానని తలంచుకొని వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మనకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మనము సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మనలను శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగజేయును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు దీర్ఘశాంతుడవు, కృపా సమృద్ధి గలవాడవు.
నీ నామమును బట్టి మొరపెట్టగా నీవు ఆలకించే దేవుడవు గనుక నీకు స్తోత్రములు తండ్రి. మేము శోధింపబడిన మీదట సువర్ణము వలె కనబడుదుము గనుక ఓపికతో మేము శోధనను సహిస్తూ నిన్ను ప్రేమించు వారికి నీవు వాగ్దానము చేసిన జీవ కిరీటమును మేము పొందుకొనుటకు సహాయము దయచేయమని ఎల్లప్పుడూ మేము నీలో నిలిచి ఉంటూ నీకు నమ్మకస్తులముగా జీవించుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.